హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బీ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ బట్ నాట్ ఎ ప్రాబ్లం అనే ప్రోవర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లం అంటే సమస్య, సొల్యూషన్ అంటే పరిష్కారం అని అర్థం. బి పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ బట్ నాట్ ఎ ప్రాబ్లం అంటే పరిష్కారంలో ఒక భాగంగా ఉండు, సమస్యలో కాదు అని అర్థం. అంటే సమస్యలను సృష్టించే వ్యక్తిగా ఉండొద్దు, పరిష్కారాన్ని సాధించే శక్తిగా ఉండమని అర్థం. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని ఒక సమస్యగా మారుస్తుంటారు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎవరు ఎన్ని తిట్టుకున్నా కూడా పట్టించుకోరు. కొంతమంది సాధ్యమైనంత వరకు ఎటువంటి సమస్యలను సృష్టించకుండా తమ పనులను పూర్తిగా చేసుకుంటుంటారు. పైగా ఏదైనా సమస్య వస్తే కూడా దాన్ని పరిష్కరించుకునేందుకు పూర్తిగా సహకరిస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, మనం ఇంట్లో చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం. ఒక పూట కూర కాస్త ఇంట్లో తక్కువైతే అమ్మ మీద అలగడమో, లేదా ఆ కూర మొత్తం తనకే కావాలనమో చేస్తే అది సమస్యను సృష్టించినట్లు. అలా కాక ఉన్నదానితో సరిపెట్టుకుంటే పరిష్కారంలో కూడా భాగం పంచుకున్నట్లు. ఇలాంటి ఉదాహరణలు నిత్య జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం. ప్రతి సందర్భంలోనూ సమస్యను సృష్టించేవారిలే కాకుండా పరిష్కారానికి సహాయపడేవారిలాగా మనం ఉండాలి అని ఈ సామెత మనకు తెలియజేస్తుంది.